నమస్తే అండి, నేను రజా. తమిళ తంబిలు, అది మరి ముఖ్యంగా డిఎంకే తంబిలు పవన్ కళ్యాణ్ గారి గురించి మరి డ్యామేజ్ చేద్దామని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒక విషయం బయటికి తెరపైకి తెచ్చారన్నమాట. ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు ఐటీ వింగ్స్ నడుపుతున్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా హ్యాష్ట్యాగ్ పవన్ కళ్యాణ్ అనేది గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూ ఉంది. సో దీన్ని చూసి తమిళ్ ఏమనుకున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఐటీ వింగ్స్ నడిపి ఈ విధంగా ట్రెండింగ్లో ఉంచుకుంటున్నాడని చెప్పేసి అనుకుంటున్నారు. తంబీలకి తెలియాల్సింది ఏంటంటే, ముఖ్యంగా స్టాలిన్ తంబీకి కావచ్చు, డిఎంకే తంబీలకు కావచ్చు, తెలియాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది ఐటీ వింగ్స్ కాదు, పవర్ వింగ్స్. పవర్ వింగ్స్ నాకు తెలిసి ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటా కొన్ని ఐటీ టీమ్స్ అయితే ఉండేవి. ఒక్క మెయిన్ శతాగ్ని తప్ప జనసేన పార్టీ దగ్గర పెద్ద ఏం లేదు. కానీ ఆయనకు అభిమానులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, హార్డ్ కోర్ కల్ట్లు ఉన్నారు. వాళ్ళు చాలు. ఎన్ని వేల యాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని లక్షల యాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే దేశవ్యాప్తంగా విత్ ఇన్ మినిట్స్లో ట్రెండ్ కొట్టే అభిమాన గణం ఆయన సొంతం. అర్థమవుతుందా రజా? మీకులాగా డబ్బుతో పెట్టుకొని, డబ్బుతో డబ్బులు ఇచ్చి ఉద్యోగుల్ని హైర్ చేసుకొని, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని హైర్ చేసుకొని, కోట్లు కుమ్మరిచ్చి అడ్వర్టైజ్మెంట్ పెట్టే క్యారెక్టర్ కాదు అతనిది. పవన్ కళ్యాణ్ వ్యక్తిది అలాంటి క్యారెక్టర్ కాదనమాట. అది మీరు తెలుసుకోవాలన్నమాట. పవన్ కళ్యాణ్ అనేటోడు, నేను ఇంకొక మాట మీకు సింపుల్ అర్థమయ్యే భాషలో చెప్పేస్తాను. ఇప్పుడు మేమున్నాం, నాకు తెలిసి ఛానల్లో దాదాపు 5000కు పైగా వీడియోలు ఉన్నాయి. దాంట్లో దాదాపు 4000కు పైగా వీడియోలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంటాయి. మిగిలినవి వచ్చేసి జగన్ గారి గురించో, చంద్రబాబు నాయుడు గారి గురించో ఉంటాయి. 4000 వీడియోలకు పైగా పవన్ కళ్యాణ్ గారి ఉంటాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు జనసేన పార్టీ దగ్గర నుంచి ఒక్క రూపాయి నేను ఏ రోజు తీసుకోవాలా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోవాలా? లేదంటే జనసేన పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి విరాళాల రూపంలో ఒక్క రూపాయి తీసుకోవాలా? ఒక్క రూపాయి తీసుకోవాలా? నాలాగా కొన్ని లక్షల మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నారు, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వేల పోస్టులు పెట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక్క రూపాయి ఆశించరు. అది దీన్నే అంటారు పవర్ వింగ్స్. ఇది డబ్బులు ఇస్తే రాదు, కొనుక్కుంటే రాదు, ఉద్యోగులు ఏర్పాటు చేసుకుంటే రాదు. మీకు ఇంకో విషయం చెప్తే సందర్భంగా, నేను పోయిన ఎలక్షన్స్లో నాకు తెలిసిన చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మిత్రులు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేయడం కూడా తెలియకపోతే క్రియేట్ చేసుకొని ఫేస్బుక్ ద్వారా జస్ట్ ఒక పేజ్ క్రియేట్ చేసుకుని దాంట్లో పోస్ట్ పెట్టి దానికి సంబంధించి పెయిడ్ యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో కొన్ని వేలు ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని చిన్న వీడియో, షార్ట్ వీడియోలు చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో అదే అనమాట. కాబట్టి మీరు అనుకోబాగండి పవన్ కళ్యాణ్ గారికి ఎదుగు పెయిడ్ ఐటీ వింగ్స్ ఉన్నాయి, ట్విట్టర్లో ట్రెండ్ కొట్టేస్తున్నాడు, సోషల్ మీడియాలో పోస్ట్ లేపేస్తున్నాడు, ఇదంతా జుజుబి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే సినిమాకి సంబంధించినటువంటి చీమ తలకాయ అంత నలుసంత అప్డేట్ వస్తే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయి కూర్చుంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమాన గణాన్ని తక్కువ అంచనా వేయొద్దు, ఆయన సోషల్ మీడియా అభిమాన గణాన్ని తక్కువ అంచనా వేయొద్దు. బహుశా డబ్బులు ఇచ్చుకుంటే ట్రెండింగ్లో రావడానికి 2 గంటలు 3 గంటలు పట్టిద్దేమో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలుసుకుంటే వరల్డ్ వైడ్గా ట్రెండింగ్ కొట్టడంలో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్ళిపోతారు ట్యాగ్ని. అది నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ప్రతి సంవత్సరం ఆయన పాలిటిక్స్లో అంటే ఫుల్ యాక్టివ్ కాకముందంత వరకు కూడా బర్త్డే ట్రెండ్స్ జరిగాయి అనమాట. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి సంబంధించి ట్రెండ్స్ జరిగాయి. హ్యాష్ట్యాగ్ జనసేన అని, హ్యాష్ట్యాగ్ పవన్ కళ్యాణ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే జనసేన అని, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ చెప్పేసి హ్యాష్ట్యాగ్లు పెట్టి కొట్టేవాళ్ళు. మిలియన్స్ కొద్ది నైట్ ట్యాగ్లు పడే. సో అంత క్రేజ్ ఉన్నటువంటి స్టార్ పొలిటికల్ లీడర్. కాబట్టి ఆయన గురించి మాట్లాడే ముందు, ఆయన గురించి విమర్శలు చేసే ముందు తెలుసుకోండి అసలు ఆయన ఆంధ్రాలో ఏంది, ఆయన సత్తా ఏంది, ఆయన కేపబిలిటీ ఏంటి, ఆయన అభిమాన గణం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి. నేను మీకు ఇంకో షార్ట్ స్టోరీ చెప్తా. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రాలోకి ఎంట్రీ ఇస్తుంటే అడ్డుకున్నారన్నమాట. నడి రోడ్డు మీదకి 10 నిమిషాల్లో కొన్ని వేల మంది విత్ ఇన్ మినిట్స్లో వచ్చి రోడ్డు మీద పడ్డారు. జోరున వర్షం, వెనకాల చూస్తే కాన్వాయ్,
ఒక్కడిగా బయలుదేరాడు, లక్షలాది మందితో ఆంధ్రాలోకి ఎంట్రీ ఇచ్చినాడు. ఒక ప్రభుత్వ ఆపాలని చూస్తే ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుంది, కుతంత్ర రాజకీయాలు చేస్తుంది, కక్షాపూరిత రాజకీయాలు చేస్తుంది, అప్పటికప్పుడు యాక్ట్ 30 తీసుకొస్తుంది, 144 సెక్షన్లు క్రియేట్ చేయగలుగుతుంది, రోడ్డు మీద నిలువరించగలుగుతుంది. కానీ ఎవడు ఆపలేకపోయినాడు కదా. తెలుసుకోవాలి మీకు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తెలుసుకోవాలి. మీకు తెలియదు అసలుకి చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినంత తేలిక కాదు ఆయనతో పెట్టుకోవడం అంటే. ఒకసారి మీ ఆప్తమిత్రుడు వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఒకసారి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి, టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది, ఏం చేయగలుగుతాడు, అధపాతాళానికి ఎలా తొక్కగలుగుతాడు, తన సత్తా ఏంటి, స్టామినా ఏంటి కనుక్కోండి. మీకు సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా, ఒక పక్క స్టాలిన్, ఒక పక్క ఉదయనిధి స్టాలిన్, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా, ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి మీకు అంత మిత్రత్వం ఉంటే కనుక. అది ఆయన స్థాయి. కాబట్టి ఫేక్ ఐటీ వింగ్స్ అనో లేకపోతే పెయిడ్ ఐటీ వింగ్స్ అనో బొచ్చుతో సమానం పవన్ కళ్యాణ్ గారికి. చెప్తున్నా కదా, ఒక్కో ఫేస్బుక్ అకౌంట్ ఒక్కొక్క మీడియా ఛానల్, ఒక్కో యూట్యూబ్ అకౌంట్ ఒక్కొక్క మీడియా ఛానల్, ఒక్కొక్క ట్విట్టర్ అకౌంట్ ఒక్కొక్క మీడియా ఛానల్. డబ్బులు పెట్టుకొని స్వతంత్రంగా ట్విట్టర్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో ప్రమోట్ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ దేశంలో ఏదైనా ఒక పార్టీ కార్యకర్తల డబ్బుతో నడుస్తుందంటే అది జనసేన పార్టీ మాత్రమే, ఒక్క జనసేన పార్టీ మాత్రమే. ఓ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇస్తారనుకుంటారేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిన ప్రతిసారి కూడా పార్టీకి ఫండ్ వెళ్తూ ఉంటుంది కార్యకర్త నుంచి. చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తుల దగ్గర నుంచి, కూలీ పనులు చేసే వ్యక్తుల దగ్గర నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎంప్లాయీస్, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ రోజున జనసేన పార్టీకి డొనేట్ చేస్తుంటారు. మీరు చాలా తక్కువ మంది చేస్తున్నారు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఏబాకండి, మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, మీకు బొమ్మ చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు వ్యూహంతో వచ్చినాడు, మీకు అది అర్థం కావటంలా. అది అర్థమైతే నాకు తెలుసు అది అర్థమైందనే సైలెంట్గా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకు ఇంకా అర్థం కాలేదనుకోండి, థియేటర్ తీర్చే వరకు వదిలిపెట్టడు, దాంట్లో ఎలాంటి మొహమాట లేదు. మళ్ళీ చెప్తున్నా, బీజేపీ పార్టీకి ఐటీ వింగ్స్ ఉన్నాయి, వైసీపీకి ఐటీ వింగ్స్ ఉన్నాయి, టీడీపీకి కూడా ఐటీ వింగ్స్ ఉంది, ఐటీడీబీ అని చెప్పేసి. జనసేన పార్టీకి మాత్రమే శతాగ్ని టీం, అది ఐటీ టీం కాదు, అది జనసేన పార్టీ తరఫున పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నడిపేటటువంటి టీం లాంటిది. అది పేరుకి అది శతాగ్ని. నార్మల్ కార్యకర్త ఆ శతాగ్ని టీం కంటే కూడా ఫాస్ట్గా ట్వీట్లు వేస్తాడు అనమాట, ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా ట్వీట్లు వేస్తాడు అనమాట. రెండోది ఏంటంటే, పొలిటికల్ పార్టీ యూట్యూబ్ సోషల్ మీడియా అకౌంట్స్లోకెల్లా అత్యధిక ఫాలోవర్స్ ఉన్నటువంటి, సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్ ఏమైనా ఉందంటే జనసేన పార్టీ ఛానల్సే, జనసేన పార్టీ దాదాపు మిలియన్స్లో ఉన్నారు దానికి. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్లో కూడా హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గారు అయింటారు. సో అంత స్టాండ్, అంత క్యాపబిలిటీ ఆయనకు ఉంది కాబట్టి ఐటీ వింగ్స్ ఆయన కోసం పనిచేస్తుంది అంటే అలాంటి నడవం. కొన్ని కోట్ల మంది అభిమానగణం ఆయనకు ఉంది, ఒక్కొక్కడు ఒక్కొక్క పోస్ట్ చేస్తేనే మిలియన్లలో పడతాయి అన్నమాట ట్వీట్లు. సో అంత సత్తా సామర్థ్యాలు ఉంది. మీరు ఈరోజు లెక్కలేసుకుంటున్నారు ఇలాంటి 2015, 16, 17, 18, 19 లోపే ఆయన బర్త్డే ట్రెండ్లో వస్తే కనుక ఒకసారి మీ దగ్గర ఉంటే కనుక తీసుకోండి, ట్విట్టర్ కంపెనీ దగ్గర నుంచి మీకు తెలుస్తుంది ఏ రేంజ్లో ఎక్కడ ఎలా ట్రెండ్స్ కొట్టినారు, ఎన్ని మిలియన్స్ ట్వీట్లు వేసినారు అనేది. ఆయన సత్తా సామర్థ్యం, ఆయన అభిమానగణ సామర్థ్యం, వాళ్ళతో పెట్టుకుంటే వచ్చేటటువంటి వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. సో నేను చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంత కెలుక్కోపోతే అంత మంచిది. రెండు, పవన్ కళ్యాణ్ గారిని కెలుక్కున్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కెలుక్కోకపోవడం అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన తిట్టిన పెద్ద ఫీల్ అవడం, కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఆయన అభిమానులు ఊరుకోరు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సో అదనమాట, ఐటీ వింగ్స్ బొక్క బొక్కడ అయ్యో నడవట్లేదు, మీరు అంత ఫీల్, అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోబాకండి. నార్మల్గానే అది అభిమానగణం, కార్యకర్తలే ఇదంతా కూడా చేస్తున్నారు. సో ఇదనమాట.